భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ వచ్చే నెల ఎనిమిదవ తేదీన పదవీ విరమణ చేయనున్నారు ఈ నేపథ్యంలో ఆయన వారసుడిని ఎంపిక చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది యాభైవ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరికి అవకాశం ఇవ్వాలో సూచించాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు జస్టిస్ లలిత్కు లేఖ రాశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆగస్టు ఇరవై మూడున పదవీ విరమణ చేయడంతో సిజీఐగా జస్టిస్ లలిత్ ఆగస్టు ఇరవై ఏడున ప్రమాణం చేశారు ఇక సుప్రీంకోర్టులో ప్రస్తుతం అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆనవాయితీ ప్రకారం ప్రధాన న్యాయమూర్తిగా అత్యంత సీనియర్ న్యాయమూర్తిని సిఫార్సు చేసే అవకాశం ఉండడంతో జస్టిస్ చంద్రచూడ్ యాభైవ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది